యాక్షన్. బిగ్ బాస్ అంటే దాదాపు 3 నెలల పాటు 15 మందిని తీసుకొని ఒక హౌస్లో ఉంచుతారు. అక్కడ కనీస అవసరాలే తప్ప ఆధునిక సౌకర్యాలు ఉండవు. అయితే ఎవరైతే అన్నిటికీ దూరంగా మంచి యాటిట్యూడ్ అండ్ బిహేవియర్తో ఉంటారో వారికి బిగ్ బాస్ టైటిల్ మరియు ఎక్కువ మొత్తంలో డబ్బు దక్కుతుంది. అలా బిగ్ బాస్ తెలుగులో మొదలైంది. బిగ్ బాస్ 2వ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో మొదట్లో కాస్త నిరుత్సాహపరిచిన రోజులు గడిచే కొద్దీ ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చే గేమ్స్ టాస్క్ కారణంగా రసవత్తరంగా మారింది. బిగ్ బాస్ 2 సీజన్ లో ఎంటర్ అయిన 16 మందిలో ఒకరు స్టార్ గా మారిపోయారు. అతనే కౌశల్. కౌశల్ టీవీ సినీ నటుడు మరియు మోడల్. అలాంటి వ్యక్తి ఉన్నట్టు ఉండి చాలా పెద్ద స్థాయిలో ఫాలోయింగ్ తెచ్చేసుకున్నాడు. ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం ఏంటంటే కౌశల్ చెప్పేది ఒకటే. కౌశల్ గేమ్ ప్లాన్ ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. బిగ్ బాస్ లోకి రాకముందే తన భార్యతో కలిసి కౌశల్ ఒక ప్లాన్ వేశాడట. ఆ గేమ్ ప్లాన్ ఏమిటంటే ఎవరి కోసం మన యాటిట్యూడ్ మార్చుకోకూడదు, క్యారెక్టర్ ఏదైతే అలానే ఉండాలి, పక్కనున్న వారి పరిస్థితిని బట్టి మారడం ప్రారంభిస్తే మారిపోతూనే ఉంటుంది, నీకంటూ ఒక ఒరిజినాలిటీ ఉండదు, హౌస్ లో పరిస్థితులు ఎలా ఉన్నా నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దని, అలా ఉంటే విజయం నీ సొంతం అవుతుందని కౌశల్ భార్య చెప్పిందట. దానికి కౌశల్ కూడా ఓకే చెప్పి దానికి అనుగుణంగానే హౌస్ లో ఉంటున్నాడు. కౌశల్ హౌస్ కి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నాడు. అతని బిహేవియర్ లో ఎటువంటి మార్పు లేదు. అందుకే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హలో అండి, నేను మీ సమీర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 24 ఫ్రేమ్స్.